Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ కోరి కొరివితో తలగొక్కున్నట్లేనా? రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం అనవసరంగా కెలుక్కుంటున్నాడా అని అనుమానంగా ఉంది. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ నోటీసు జారీ చేసింది. ఏమని సమాధానమిచ్చినా యాక్షన్ తీసుకోవాలని కమిటీ గనుక డిసైడ్ అయితే నిమ్మగడ్డను ఎవరూ కాపాడలేరన్నది వాస్తవం. అయితే నిమ్మగడ్డ మాత్రం కమిటీ అధికారాలని ప్రశ్నిస్తూ సమాధానం ఇవ్వడమే విచిత్రంగా ఉంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే తాను గవర్నర్కు రాసిన లేఖలు ఎలా లీక్ అవుతున్నాయన్నదానిపై ఏకంగా హైకోర్టులో కేసే వేసేశారు. పైగా అన్ని వ్యవహారాలపై ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తన పిటిషన్లో కోరటం మరి విడ్డూరంగా ఉంది. అంటే నిమ్మగడ్డ తన లేఖలో గవర్నర్ కార్యాలయాన్నే అనుమానిస్తున్నట్లు అర్థమైపోతోంది. అందుకనే గవర్నర్ ముఖ్య కార్యదర్శిని కూడా సీన్లోకి లాగేశారు. లేఖల లీకుల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో గవర్నర్ ముఖ్య కార్యదర్శికి తప్ప ఇతరులను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరమే లేదు. తాను గవర్నర్కు రాసిన లేఖలు లీక్ అవుతున్నాయంటే గవర్నర్ కార్యాలయమే ఇందుకు సమాధానం చెప్పాలి. కానీ ప్రధాన కార్యదర్శి, మంత్రులకు ఏం సంబంధం? అంటే కావాలనే వీళ్లను సీన్లోకి లాగినట్లు అర్థమైపోతోంది. మంత్రులిద్దరి ఫిర్యాదుతోనే ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీసు ఇచ్చిందన్న అక్కసే నిమ్మగడ్డ పిటిషన్లో కనబడుతోంది. నోటీసును పిటిషన్తోనే ఎదుర్కోవాలని నిమ్మగడ్డ అనుకుంటున్నట్లున్నారు. అయితే కమిషనర్ మరిచిపోయిన విషయం ఏంటంటే తాను వేసిన కేసు కోర్టులో తేలాలంటే చాలా కాలం పడుతుంది. పైగా గవర్నర్ కార్యాలయమే తన లేఖలను లీక్ చేస్తోందనే ఆధారాలు కూడా ఎక్కడా లేవు. కానీ ప్రివిలేజ్ కమిటీ గనుక నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోదలిస్తే వెంటనే ఆ పని చేసేస్తుంది. అయినా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. గతంలో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ ఫిర్యాదులు చేశారు. మరి ఆ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎలా ప్రత్యక్షమైంది? ఫిర్యాదు చేసింది నిమ్మగడ్డ, ఆ ఫిర్యాదును అందుకున్నది కేంద్ర హోంశాఖ. మరి మీడియాకు ఎవరు లీక్ చేసినట్లు? దీనికి కమిషనరే సమాధానం చెప్పాలి. అలాగే ప్రభుత్వానికి, కమిషనర్కు బాగా గొడవలు జరుగుతున్న కాలంలో ప్రధాన కార్యదర్శికి నిమ్మగడ్డ అనేక లేఖలు రాసేవారు. మరి అవన్నీ ఎవరు లీక్ చేస్తే మీడియాలో బ్రేకింగ్ వార్తలయ్యాయి? మొత్తానికి జరుగుతున్నది చూస్తూ ఉంటే అనవసరంగా నిమ్మగడ్డ కెలుక్కుంటున్న విషయం అర్థమైపోతోంది. మరి ఈ వివాదాలు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.